ప్రైజ్ ది లార్డ్. ఈరోజుకే సిద్ధపరచబడిన దేవుని వాక్యము కాబట్టి దేవునికి లోబడి ఉండు, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. కీర్తనలలో 91:13లో నీవు సింహములను నాగుపాములను త్రొక్కెదవు, కొదమ సింహములను భుజంగములను అణగద్రొక్కెదవు. సింహము నాగుపాము సాతానుకు సాదృశ్యముగా మనకు కనబడుతూ ఉన్నాయి. సాతాను శక్తివంతమైనది, దేవుని కంటే ఎంత మాత్రము కానే కాదు. ఎంతటి శక్తి గలది అంటే దేవుని పరిశుద్ధ రక్తాన్ని సహితము బలిగా తీసుకోగలిగింది. అంతటి శక్తి కలిగిన సాతానును సహితం కాలితో త్రొక్కేసే శక్తిని దేవుడు మనకు అనుగ్రహించినాడు. ఇదెప్పుడు సాధ్యమంటే ఆ మహోన్నతిని చాటున నివసిస్తూ ఆ సర్వశక్తిని నీడను విశ్రమించినప్పుడు మాత్రమే. అపవాది గర్జించు సింహం మీ విరోధి వలె ఎవరిని మింగుదునా అని వెతుకుచూ తిరుగుచూన్నాడు. సర్పము అది పాము, దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తిగలదై ఉండెను. ఆదికాండములో మనం చూస్తాం సాతాను సింహం వలె గర్జిస్తూ పాము వలె యుక్తి కలిగి ఏనుగు వలె బలము గలదై నెమిలితే ఆలస్యమవుతుంది అన్నట్లుగా దొరికిన వారిని దొరికినట్లు మింగేస్తుంది. మన బలహీనతలు పసిగట్టి సరి అయిన సమయంలో పంజా విసురుతున్నాడు. ఎంతమందిని మింగినా వాడి ఆకలి అంతులేదు, సంతృప్తికి అర్థమే తెలియదు. ఇంటర్నెట్లో క్లిక్ మెను అంటూ వాడి రాజ్యంలోనికి తీసుకుని వెళ్తాడు. దానిలో నుండి బయటకు రాలేక నిద్రలేని రాత్రులు గడుపుతున్న వారు కోకొల్లలుగా ఉన్నారు. ఫేస్బుక్లతో ఫేస్ వాల్యూ పెంచుతా అని చెప్పి అడ్డంగా బుక్ చేస్తూ ఉన్నాడు. తమ పోస్టింగ్స్కి లైక్లు లేవని, కామెంట్స్ లేవని అల్లాడిపోయేవారు ఎందరో. ఫేస్బుక్ ఉపయోగించుట తప్పు అని కాదు, బానిస మాత్రం కావద్దు. ఇట్లా అనేక మార్గాలలో ఎందరినో బానిసలుగా మార్చేస్తాడు. యుక్తితో కుయుక్తితో వాడి రాజ్యాన్ని విస్తరింపజేస్తూ ఉన్నాడు. రాజు అయిన దావీదు మొదలుకుని గెహజీ వరకు అందరూ వీడికి బానిసలే. అట్లాంటి వాడిని జయించేది ఎలా? దేవునికి లోబడి ఉండు, అపవాదిని ఎదురించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. ఆ మహోన్నతుని ఆశ్రయించినట్లయితే అపవాది తంత్రములన్నీ ఎదిరించుటకు శక్తిని, బలమును, ధైర్యాన్ని దేవుడు నీకు అనుగ్రహించి వాడిని ఎదిరించే ఆ కృప నీకు దేవుడు దయచేస్తాడు. ఆయన నీ పక్షముగా ఉంటాడు. ఆయనకు లోబడి ఉందాం. ఆయనిచ్చే శక్తితో సాతాన్ని ఎదురిద్దాం. వాడిపైన విజయాన్ని సాధిద్దాం. దేవుడు ఈ మాటల చేత నిన్ను ఆదరించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.